Hi friends, welcome to Green Vlogs. ఈ వీడియో వచ్చేసి NSS పార్ట్ 3. ఈ NSS క్యాంప్ లో భాగంగా మేము పుల్లలపాడు గ్రామానికి వెళ్ళాము. అక్కడ ఉన్న రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన కల్పించాము. ఇంకా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నాటక ప్రదర్శనలు నిర్వహించాము. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ వీరేంద్ర. నేను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఫైనల్ చదువుతున్నాను. स्टूडेंट अंदर डॉक्टर वैएसआर उद्यान विश्वविद्यालय जातीय सेवा पदक शिबिरा निर्वहित भाग में एनएसएस वाली अंदर मेडिकल कैंप वेटनरी कैंप अवगाहन सदस्य महिला पंगा उपयोगे विव आधारित उत्पत्ल तैयार शिक्षण पर्यटन बंदक इतवर विषया शिक्षण नमस्कार ఇందులో భాగంగా ముందు పాట పాడుతున్నారు. పాట పాడే వాళ్ళు ఐశ్వర్య. వెల్కమ్ టు ఐశ్వర్య. धन्यवाद. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల గురించి చెప్పబోతున్నాను. ఈ రోజుల్లో చాలా అవసరమైంది సేంద్రియ పద్ధతుల్లో మనం పంటలను ఎలా పండించాలి. కానీ చాలా మంది రసాయనాలను వాడి దిగుబడిని పెంచాలని అనుకుంటున్నారు, కానీ అది వాళ్ళకి ప్రమాదకరమని అర్థం కాదు. సో నేను ఇప్పుడు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పంటలను ఎలా పండించాలో చెప్పబోతున్నాను. వేసవి దుక్కులు, పొలం మెట్లపై మందలు, విత్తనాల నారు శుద్ధి, జిగురు అట్టలు, ఇంకా కాషిక బుట్టలు మొదలగు చేయడం వలన పురుగుల యొక్క ఉద్రిక్తతను తగ్గించగలము. ఈ మధ్య మనం చూస్తున్నట్లయితే పంట నష్టం జరుగుతుందని రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కష్టాలనే వస్తూ ఉంటాయి, కానీ చావు ఒకటే అన్నిటికీ మార్గం కాదు. దీన్ని తెలియజెప్పడానికి మా విద్యార్థులు చిన్న నాటక ప్రదర్శన ద్వారా మీకు తెలియజేయబోతున్నారు. పంట బాగా పండింది. పంట బాగుంది లక్ష్మి. ఈ వారంలో కోట పనులనే పూర్తి చేయాలి. పంట కూడా బాగా పండింది, మన కష్టాలన్నీ తిరిగినట్టు. అవునండి, మన కష్టాలన్నీ తీసిపోతే మన అమ్మాయిని బాగా చదివించుకోవచ్చు. ఏంటో వచ్చేసావా? ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నాము. పదా వెళ్ళి చేతులు కడుక్కో, అన్నం తిన్ను గాని. సరే అమ్మా. పంట బాగా తల్లి సమయంలోనే ఇలా వరదలు వచ్చి పడ నాశనం అయిపోయింది. ఎలా చెప్పాలి? వరదొచ్చి పంట పోయిందయ్యా, ఒక నెల రోజులు గడిపితే కట్టేస్తున్నారు. ఏం చేస్తారో నాకు తెలీదు. వారం రోజులు పంట రుణం కట్టకపోతే మీ పొలం జప్తు చేస్తాం. అలాగే అయ్యా. ఏంటండి,
అయ్యాయి చెప్పలేదు. డబ్బులు ఇస్తాను తీసుకున్నా, ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, ఇంకెప్పుడు ఇస్తా వచ్చి పంట నడుచుకోలేదు. ఒక నెల రోజులు కలిసి కట్టేస్తాను. నెల కాదు వరదలు వచ్చి పంట నష్టపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? అప్పులు వచ్చిన డబ్బులు అనుకున్నాను, ఏం చేయాలి? అయ్యో ఎందుకండి బాధపడుతున్నారు? వరదలు వచ్చి పంట నష్టపోయింది, అప్పులు వచ్చి డబ్బులు అనుకున్నారు, నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు. కష్టకాలంలో దేవుడే మనల్ని ఆదుకోవాలి. అయ్యా పంటకు పురుగు పట్టింది, పురుగు మందు కావాలయ్యా. ఓకే ఇద్దా తీసుకోవాలి, బాగా పని చేస్తుంది, జాగ్రత్త పోవాలి. కాకపోతే సరేనా ప్రకాశం, తన్ని తీసుకో. అలాగే డబ్బులు మళ్ళీ వచ్చిస్తా. చూడనా, నేను ఎంత చదివినా నాకు ఎప్పుడు తప్పు మార్కులు వస్తున్నాయి. పర్వతండి, కష్టపడితే మన చేతిలో ఉండదు, పండితే మన చేతిలో ఉండదు. టెక్స్ట్ బుక్ దాటి ఆలోచిస్తేనే పండితం బాగుంది. ఖచ్చితంగా తండ్రి, నువ్వు చేయాల్సింది నువ్వు తెలుసు. మన చేతిలో లేని పంచుల గురించి నువ్వు అంత దిగులు పడదు, అంత మంచి చదివి. మరి ఎందుకు పురుగులు మనం తాగాలనుకున్నాం? పంట పండడానికి కావాల్సిన కష్టం అంతా నువ్వు చేసావు కదా, పంట నష్టం జరిగిన మా గురించి అమ్మ గురించి నువ్వు ఆలోచించలేదా కదా? ఆలోచించలేదు, ఇంకోసారి నేను పుష్పం చేయండి, అంతే మంచి లేదు. వ్యవసాయ శాఖ అధికారినిగా ఇద్దరు అదే మండలానికి తిరిగి వచ్చారు. ఈ సంవత్సరం పంట బాగా పండింది, అలాగే ఆ డబ్బు ద్వారా చిన్న బాగా చదువు చేసి చేశాను. ఏమైంది మా, ఏమైంది ఎందుకు అతను అలా పడుతున్నారు? ఏమైందో తెలియదమ్మా, పురుగు మందు ఇచ్చారు, చెప్పారు. జాగ్రత్తలు ఏమి తీసుకోలేదా? వాటి పైన అంత అవగాహన లేదమ్మా. పురుగుల మందు ఎప్పుడు పిచికారీ చేసినా ముఖానికి మాస్క్ ధరించాలి, కాళ్ళకు బూట్లు, చేతులకి చేతు తొడుగులు ధరించే మీరు దాన్ని పిచికారీ చేయాలి. మనం ఏం చేద్దాం లత, ఎవరికీ దీని మీద సరిగా అవగాహన లేదు. మనం వీటిపైన ఒక అవగాహన కార్యక్రమం అనేది ఏర్పాటు చేద్దాం, ఏమంటావు? తప్పకుండా. మన పుల్లపాడు గ్రామంలో
వ్యవసాయ అధికారి ఉద్యానవన శాఖ అధికారి ఒక రైతు నిర్వహిస్తారు అందరూ తప్పనిసరిగా రావాలి మంచి రోజు రైతు సరస్సుకు ఇచ్చేసిన పొలంపాడు గ్రామ పంచాయతీకి సుస్వాగతం ఇప్పుడు మన వ్యవసాయ అధికారి ఉద్యాన శాఖ అధికారి వారి సలహాలు సూచనలు మీ అందరికి ఇస్తారు ప్లీజ్ వెల్కమ్ अंदर की नमस्कार नेटि समाजं में जरुगुतुन्ना रैतु आत्महत्य अनेदी मनंदरिकी चाला बाधाकरं प्रति समस्य की चावे परिष्कारं कादु मा नानगारु कूडा इटुवंटि एन्नो क्लिष्ट परिस्थिति एदुर्कोनि पैकि निलिचिन वाळ्ळे आ रोज मा नाना मंचि डिसिजन तीसुकोवडं वल्ल नेनु ई रोज बागा चदुवुकोनि मी अंदरि मुंदु इला निलिचोगलिगानु मा नानगारु कूडा आ ग्रामानिकि आदर्श रैतुगा उन्नारु क्लिष्ट परिस्थितुल्लोने केंद्र राष्ट्र प्रभुत्वालु मरियु व्यवसाय उद्यान विश्वविद्यालयालु मीकु तोडपाटुनु अंदिस्तायि इप्पुडु मन एवो गारु मात्लाडुकोंडि మనకి ఎలాంటి సలహాలు లేదా సూచనలు కావాలి అంటే కిసాన్ కాల్ సెంటర్ అనేది ఒకటి ఉంటుంది దాన్ని సంప్రదిస్తే మనకున్న సమస్యలు వాళ్ళకి చెప్తే దానికి పరిష్కారం వాళ్ళు తెలియజేస్తారు అదే విధంగా మనకి ఎప్పుడైనా పంట నష్టం అనేది జరిగితే అప్పుడు పంట బీమా అనే ఒక పథకం ఉంటుంది దీన్ని మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మనకి అందజేస్తాయి దాన్ని మనం ఉపయోగించాల్సి ఉంది అదే కాకుండా మన వ్యాపార విద్య విశ్వవిద్యాలయాలు అవన్నీ కూడా మనకి సహాయపడతాయి మేము కూడా అలాంటి ఒక ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి వచ్చాం మాది డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మా విద్యాలయాన్ని కూడా సంప్రదించొచ్చు మీరు తీసుకునే నిర్ణయం అనేదే మన దేశ మరియు కుటుంబ యొక్క ఆరోగ్య మరియు ఆర్థిక పరిస్థితులు అనేవి ఆధారపడి ఉంటాయి ఆలోచించి నిర్ణయం తీసుకోండి చిన్న డబ్బులుంటే పెద్దమంది చేసుకొని క్షమిస్తారని మేము మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన పొలపాడు గ్రామస్తులు అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి రైతుకి గ్రామస్తులు అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ అందరికీ నమస్కారం ముందుగా బాబు అభయ సహకారాలు అందించిన ముసల్లగుంట సర్పంచ్ గారి రామకృష్ణారావు గారికి మరియు పుల్లలగుంట సర్పంచ్ డాక్టర్ సునీల్ చంద్రబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ విచ్చిన ప్రకాష్ రెడ్డి డాక్టర్ మాధవి మేడం గారికి మా ధన్యవాదాలు మరియు ఇక్కడికి ఇచ్చేసిన గ్రామ ప్రజలకు పిల్లలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ముందుకు నడిపించి ఇంత విజయవంతంగా ముందుకు నడిపించారంటే అంత కేవలం నిలవాలని ఇంకా చివరిగా ఫ్యూచర్లో కూడా ఇలాంటి మా ఎన్ఎస్ఎస్ కార్యక్రమండి ఇలాంటి మీ ఊళ్ళల్లో విజయవంతంగా సాగాలని మీ సేవలు మాకు కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం ఇటు డాక్టర్ వైఎస్ఆర్ విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు చూశారు కదా మా ఫ్రెండ్స్ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంత చక్కగా చేశారో ఇంకా స్క్రిప్ట్ అయితే మా వాళ్ళు చింపేశారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు